పార్లమెంట్ ఇలా నలుగురు లీడర్లను పిలుస్తది పక్కకు ఏ రవి ను లలివేట గ్రామాయి నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటది ఇంకోలను పిలుస్తది వాళ్ళు బీజేపీ ఎత్తున్నారు మనం టిఆర్ఎస్ వాళ్ళం ఈ పక్కకు రా అంటది ఇంగ్లీష్ వాడు నేర్పించిపోయిండు డివైడ్ అండ్ రూల్ అని నలుగురిని పక్కకు తీసుకుపోతారు గట్టిగా మాట్లాడేటోళ్ళను ఏం వెళ్ళాక ఎందుకు లొలి పెడుతున్నావు నీది నీకు ఇస్తాను దాని జేబులో 10,000 పెడతారు పక్కకు తీసుకుపోతారు మీ మధ్యలో ఉన్నటువంటి యూనిటీని ఇచ్చగొట్టాలని చూస్తారు ఆయన కాంగ్రెస్ కండువా ఆయన బీజేపీ కండువా ఆయన టిఆర్ఎస్ కండువా వేసి మందాట్లు మన కొట్లాటలు పెడతారు ఈ కొట్లాట పార్టీల పంచాయతీ కాదు ఈ పంచాయతీ ఎలక్షన్ల పంచాయతీ కాదు ఈ పంచాయతీ గరీబోని పంచాయతీ కడుపు గాలిలోని పంచాయతీ ఇల్లు కూలిలోని పంచాయతీ అందుకని దయచేసి అక్కా జిల్లలకి అన్నాదమ్ములకి పేద ప్రజలందరికీ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటి మీ దాంట్లో మీరు కొట్లాడుకోకూడదు పార్టీ లేదు జెండా లేదు మనతోటి కలిసి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకుందాం అందరం అడగాల్సింది ఏంది కూలిపోయిన మా ఇళ్ల స్థానంలో కొత్తిల్లు ఇస్తారా లేదా కట్టిన కొత్తిల్లు ఎక్కడైనా ఉంటే మాకు గృహప్రవేశం చేపిస్తారా ఈ రెండు తప్పితే వేరేది ఏది ఉండదు ఎవరి ఇళ్లకు వాళ్ళు పోయినాక మీకంటూ ఇల్లు వచ్చినాక ఎలక్షన్లు ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత వస్తాయి మీకు ఏ పార్టీ నచ్చితే పార్టీ కోటేయరు కానీ మీకు ఇండ్లు వచ్చేదాకా మాత్రం దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇండ్లు వచ్చేదాకా మాత్రం బాగా మాట్లాడిందక్క ఆమెను పక్కకు తోలుకపో ఆమె ఒక పార్టీ కండువేసి 10,000 చేతులు పెట్టి రేపటి నుంచి మన దాంట్లో మనకే తాకులాట పెట్టే పంచాయతీ చేస్తారు ఇట్లాంటి పంచాయతీలు రాకుండా దయచేసి మీరందరూ కూడా జాగ్రత్త పడుండ్రి ఇలా మనం సలిసీమలమే కావచ్చు ఎర్రసీమలమే కావచ్చు చూస్తే చాలా చిన్నగా ఉండొచ్చు మనం పైసలు లేకపోవచ్చు బంగారం లేకపోవచ్చు గరీబోళ్ళమే కావచ్చు కానీ మీరు ఇంతమంది గట్టిగా పట్టుబడితే మీ ఎమ్మెల్యే వస్తాడు మున్సిపల్ మంత్రి వస్తాడు మీకు అందరికీ ఇండ్లు వచ్చేదాకా మనం ఈ కొట్లాట కొనసాగించాలి కొనసాగిద్దామా విడిపోదామా ఇచ్చగొట్టే కుట్రలు చేస్తారు ఇక్కడ అందరి కులం ఒక్కటే ఇల్లు లేనోని కులం మనది మన కులం ఏంది కులం ఇల్లు కూలగొట్టినోని కులం నష్టపోయినోని కులం మనకి ఎప్పుడు న్యాయం అవుతుంది ఇండ్లు వస్తే న్యాయం అవుతుంది ఇండ్లు వచ్చేదాకా కూడా మనందరిది ఒకటే కులం మనం అందరం నాగర్ కర్నూలు అంటే అందరం నాగర్ కర్నూలే అందరం తమిళనాడు అంటే అందరం తమిళనాడే ఏ నాగర్ కర్నూలు వాళ్ళు పక్కకు రాన్రి తమిళనాడు వాళ్ళు పక్కకు రాన్రి ఇట్లా విభజించి పాలించేటువంటి కుట్రకి దయచేసి కొంతమంది మా చెల్లెళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు ఎవరు కూడా దానికి అవకాశం ఇవ్వద్దు దేనికి కూడా లొంగొద్దు చీమలు గట్టి ఉంటే పెద్ద పెద్ద బుసలు కొట్టే నాగంబాములు కూడా ఎక్కడికక్కడ దీన్ని చంపేస్తాయి మీరు కూడా గసంటోళ్ళే కష్టం తెలిసిన వాళ్ళు రాళ్ళు మోసిన వాళ్ళు ఆ బంగ్లాలు కట్టిన వాళ్ళు 2 రోజులు చల్లి ఉంటాం కావచ్చు కష్టపడతాం కావచ్చు అల్టిమేట్ గా మనకు కావాల్సింది మన ఇల్లు ఈ ఇల్లు వస్తుందా కొత్త ఇల్లు ఇస్తారా 2 ఏళ్ల ఇల్లు మనకి మీ కులం ఏంటంటే ఇల్లు కూలిపోయిన కులం ఏడుంటది మీ కులం అంటే ఇల్లు వచ్చేదాకా ఉంటుంది మా కులం అని చెప్పాలి అందరం అంతే చెప్పాలి అందరం ఒకటే మాట మీద ఉండాలి ఇంకా ముక్కటి లేదు రేపటి నుంచి మా వాళ్ళకు కూడా చెప్తా జెండాలు కండువాలు వేసుకోవద్దని మీతోటే ఉండమని చెప్తా ఇది పార్టీల పంచాయతీ సిద్ధాంతాల పంచాయతీ కాదు ఇల్లు కూలిపోయిన గరీబ్ అని పంచాయతీ బలిసినోడికి వ్యతిరేకంగా జరుగుతున్న కొట్లాట ఆ కొట్లాటలో మీ ఎమ్మెల్యే సాబ్ ఎట్లాగూ బలిసినోళ్ళ దిక్కే ఉంటాడు పెద్ద పెద్ద బంగ్లాల దిక్కే ఉంటాడు అపార్ట్మెంట్ కట్టేటోళ్ళ దిక్కే ఉంటాడు ల్యాండ్ సెటిల్మెంట్ల దిక్కే ఉంటాడు మరి కేటీఆర్ పిట్ట కూడా గడిదిక్కే ఉంటుందా ఆ పిట్టేమన్నా సిరిసిల్లకెలెగిరి ఇడి దాకా బస తారకం కాలనీ కొత్తగా ఆదివారం దాకా చూద్దాం రాకపోతే సోమవారం రోజు ఖచ్చితంగా మీరందరూ ఒక మాట మీద ఉండాలి 1,000 మంది పోలీసు వాళ్ళు వచ్చినా ఒక్కొక్కరికి 10 మంది పోలీసు వాళ్ళు వచ్చినా అవసరమైతే మూతికి నల్లగుడ్డ కట్టుకొని ఒక్క మాట మాట్లాడకుండా ఎవరిని ఒక మాట తిట్టకుండా కలెక్టర్ యాడుంటే ఆడుకోతాం లేదా కలెక్టర్ ఇక్కడికి వచ్చేదాకా ఇన్నే కూర్చుంటాం గరీబులకు ప్రేమ ఎక్కువ ఉంటది ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పనోడు గరీబోడు ఈ దేశం లోపల దేనికి అమ్ముడు అనోడు గరీబోడు మన హుజరాబాద్ లో చూసిరు కదా ఓట్లకు మత్తు పైసలు ఇచ్చిర్రు నీకు పైసలు లేవు కదా 10,000 తీసుకో 20,000 తీసుకో 50,000 తీసుకో తీసుకున్నారు కానీ నిజాయితీగా నిల్చున్నది ఎవరంటే గరీబోళ్ళే నిల్చున్నారు కాబట్టి మీరు కూడా ఆ పేదరికానికి ప్రతిరూపమైన మీరందరూ కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఒక్కతాటి మీద ఉండాలని మా నాయకులు కూడా మీతో పాటే కలిసి ఉండి మీతో పాటే కష్టసుఖాల లోపల ఈ 3 రోజులు కలిసి కొట్లాడాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకెవరైనా కలిసి వస్తే కూడా మాకేం అభ్యంతరం లేదు పార్టీలు జెండాలు మాకు సంబంధం లేదు ప్రజలు మాకు ముఖ్యం పేద ప్రజలు ముఖ్యం మాకు ఇల్లు కోల్పోయిన వాళ్ళు ముఖ్యం వాళ్ళ కోసం బరాబరి నిల్చుంటాం మీకోసం దెబ్బలు తింటాం జైలుకు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాట స్ఫూర్తికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. బస తారకం కాల్ నివాసుల ఐక్యత, గరీబులకు వెంటనే ఇండ్లను ఇవ్వాలి, గరీబులకు వెంటనే ఇండ్లను ఇవ్వాలి, ప్రభుత్వం తొలగించిన ఇండ్ల స్థానంలో కొత్త ఇండ్లు వెంటనే కట్టించాలి, ప్రభుత్వం కూలగొట్టిన ఇండ్ల స్థానంలో కొత్త ఇండ్లను వెంటనే
ప్రభుత్వం వండి వైఖరి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దోపిడీ రాజ్యం రియల్ ఎస్టేట్ రాజ్యం ప్రజ పైసలు ఉన్న వాళ్ళ రాజ్యం దోపిడీ దొంగలు కాదు ఇక్కడ ఇక్కడ ఎవరి రాజ్యం నడుస్తుంది రియల్ ఎస్టేట్ వాళ్ళ రాజ్యం నడుస్తుంది పైసలు ఉన్న వాళ్ళ రాజ్యం నడుస్తుంది వాళ్ళకు వ్యతిరేకంగా మనం గరీబ్ వాళ్ళం 100 గజాల జాగ కొట్లాడుతున్నాం గంత పెద్ద బంగ్లా కట్టివని అడుగుతలేరు కదా అడుగుతున్నారా లేదు 100 గజాలు 2 బెడ్రూమ్లు కేసీఆర్ చెప్పిన ముచ్చట ఇంటికి అల్లుడు వస్తే అల్లునికో బెడ్రూమ్ అత్తకో బెడ్రూమ్ గంతే కదా అడుగుతుంది ఏమని ఎక్కువ అడిగిరా ఏం లేదు ఏం లేదు అత్తకు బెడ్రూమ్ లేదు అల్లునికి బెడ్రూమ్ లేదు తుమ్మ చెట్లు సర్కార్ తుమ్మ చెట్ల కింద వేసి 50 గజాల కోసం జరుగుతున్న కొట్లాడు ధన్యవాదాలు రఘునందన్ అన్న చెప్పినట్టు మీరు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి ఇడ లా ఆయన ఒక లా చెప్పిండు అడ్వకేట్ కాబట్టి 10-12 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే అది మీకే చెందుతుంది అని చెప్పి సో మీకు ఎలక్ట్రికల్ మీటర్ ఉన్నాయి అంటే మొన్న జిహెచ్ఎం సెలక్షన్ టిఆర్ఎస్ వీళ్ళకి కాదు మన ఉంది ఉంది సార్ రేషన్ కార్డు అన్ని ఉన్నాయి సార్ టిఆర్ఎస్ 2014 తప్పకుండా రఘునందన్ అన్న మీ అందరికి కూడా అండగా ఉంటాం భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికి అండగా ఉంటాం ఇంతకుముందు అన్నట్టు అన్న మీ కులాల పరంగా మతాల పరంగా లేకపోతే ప్రాంతం పరంగా మిమ్మల్ని డివైడ్ చేయాలని చూస్తారు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు లేని వాళ్ళ కులం అని చెప్పి అన్నాడు మీరు అట్లనే ఉండాలి మేము కూడా అట్లనే మేము కూడా కండువాలు లేకుండా మేము పనిచేస్తామన్న మేము ఎల్లుండి పొద్దున మీరు సోమవారం పొద్దున మీరు కలెక్టర్ గారు టైం తీసుకోవాలి మేము అందరం కూడా వస్తాం గగాధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అన్నా మన మనందరినీ బాధల్లో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకోవాలి వాళ్ళని వాళ్ళ కష్టంలో మేము కూడా కష్టం పంచుకోవాలి పాలు పంచుకోవాలి ఒక ఉద్దేశంతో మనలో భరోసా నింపడానికి పెద్దలు దుబాకా ఎమ్మెల్యే గారు ఇక్కడ రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మనందరికీ ఒక ఉత్సాహాన్నిచ్చి భరోసానిచ్చి ప్రభుత్వం దిగొచ్చేంత వరకు నేనుంటా మేమటని పోరాటం చేయాలని ఒక దశానిర్దేశం చేసేందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా మీతో పాటు మేము కూడా ఉండి పేద ప్రజలకు మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తాం వాళ్ళకి ఫుడ్తో పాటు గవర్నమెంట్ కనీసం రాత్రి జోనల్ కమిషనర్ విషయంలో కూడా ఫుడ్ పెడతా అంటే కూడా ఫుడ్ పెట్టని మేము షెల్టర్ వేయలేము ఒకసారి గూల కొట్టిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెడితే మేము షెల్టర్ ఇచ్చేవాళ్ళం అయితే ఉంటుంది కాకపోతే మేము తప్పకుండా మేమందరం సుజితంగా అందరం కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మార్నింగ్ టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అన్న చెప్పినట్టుగా మీకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పెట్టే బాధ్యత కంప్లీట్గా మేమే తీసుకొని మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మొన్న కొంతమందికి దుప్పట్లు నైట్ కొంచెం కొంత సరిపోలేవు వచ్చే వాళ్ళు తీసుకోకుండా ఎవరైతే రాలేవో నిజమైన బాధ్యత ఎవరైతే 100 దుప్పట్లు తెచ్చాం అన్నగారి చేతుల మీదుగా ఇప్పుడు పంచడం జరుగుతుంది దాని తర్వాత ప్రెస్ మీట్ ఎవరు లేవద్దు మీ జాగా మీరే కూర్చోండి ఒక్క మాట ఒక్క మాట ఇవాళ 100 సరిపోకపోతే మళ్ళీ కొన్ని కూడా తీసుకొచ్చి ఇస్తాం కొట్లాడుకో ఇస్తాం ఫస్ట్ వాళ్ళకే ఇస్తాం అందరికీ ఇస్తాం మీ జాగా మీరే కూర్చోండి దయచేసి కొట్లాడుకోవద్దు ఈ 100 సరిపోకపోతే సాయంత్రం వరకు ఇంకో 100 కొనుకొచ్చైనా కొత్త ఇస్తాం